మద్దతు ధర కంటే తక్కువకు పంటలు అమ్ముకోవద్దని రైతులకు సూచించారు సీఎం కేసీఆర్. మద్దతు కంటే తక్కువకు అమ్ముడుపోయే పరిస్థితి ఉంటే రైతు సమన్వయ సమితి కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొనేందుకు రాష్ట్ర రైతు సమన్వయ సమితికి 7,000 కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇస్తామన్నారు. తాను తెలంగాణలో ఒక రైతును అని చెప్పుకునే పరిస్థితి రావాలన్నారు ముఖ్యమంత్రి. అన్ని క్లస్టర్లలో రైతులకు వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉండాలన్నారు. 1,590 రూపాయలు ఉందా బట్ల ధర? 1,600 కొంటవా, 1,610 కొంటవా చెప్పు అని అడగాలి. కొంటమంటేనే ఈడు అమ్ముతాం, లేకపోతే ఏం చెప్తాం? సుఖేందర్రెడ్డికి ఫోన్ చేస్తాం డైరెక్ట్గా రాష్ట్ర రైతు సమన్వయ సమితి వస్తుంది, ఆ ధాన్యం కొనుగోలు చేస్తాం, వాళ్ళకి క్యాష్ కూడా ఇచ్చేస్తారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఎట్లయితే ఇలా గ్యారంటీ ఇస్తున్నామో, ఎక్కడ పడితే అక్కడ ధాన్యం కొనడానికి ప్రభుత్వ పక్షాన 7,800 కోట్ల రూపాయలకు ఆయన గ్యారంటీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. బ్యాంక్ గ్యారంటీ, ఆయనకు డబ్బు తక్కువ ఉండదు. కాబట్టి ఈ సిస్టమ్ మనం పెట్టినమనగానే ఆయన నిలబడరు, ఒక దెబ్బకు సిద్ధవుతారు. క్లస్టర్లో ఏఈఓ గారి క్లస్టర్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి యంత్రాలు ఎన్ని ఉన్నాయి? 5,000 ఎకరాలకు ఒకటి అనుకున్నాం మనం. 5,000 ఎకరాలకు సరిపోను దున్నటానికి ట్రాక్టర్లు ఉన్నాయా లేవా ఆ లెక్క తెలిసాలి. మీరు ఇప్పుడు రాబోయే 10-15 రోజుల్లో తెలుసుకోట నాటేసే ఇప్పుడు యంత్రాలు అంటే ట్రాక్టర్ బట్టి ట్రాక్టర్ ఉంటే సరిపోదు. ట్రాక్టర్ ఉన్న దానికి కల్టివేటర్ ఉందా, దాని ఫ్లో ఉన్నదా, దాని రోటోవేటర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం సబ్సిడీ మీద ఇద్దాం. వాళ్ళకు ట్రాక్టర్ ఉంటే పరికరాలు ఇద్దాం, ట్రాక్టర్ లేని క్లస్టర్ ఉంటే ట్రాక్టర్లు కూడా ఇద్దాం సబ్సిడీ మీద. ఇంతకన్నా గొప్ప పని లేదు మనం చేయగలిగింది. దున్నే ట్రాక్టర్లు ఎన్ని ఉన్నాయి, నాటేసే యంత్రాలు ఎన్ని ఉన్నాయి, హార్వెస్టర్లు కోతలు కోసే యంత్రాలు ఎన్ని ఉన్నాయి, సరిపోను ఉన్నాయా లేవా ఆ లెక్కలు తీయాలి. 1-2 సంవత్సరాలలో ఏ యూనిట్కి ఆ యూనిటే ఇండిపెండెంట్గా ఉండాలి. చినుకు పడ్డదని ఇట్లా పోతూనే ఉండాలి. ట్రాక్టర్లు ఆగదు పని, చక్క దున్నకం అయిపోవాలి, ఇతనాటం అయిపోవాలి, కలుపులు అయిపోతూనే ఉండాలి, అంత బాగా ఉండాలి. మీ క్లస్టర్ను మీరు ఎట్లా తయారు చేయాలంటే ఏ క్లస్టర్కి ఆ క్లస్టరే గర్వపడేటట్టు చేయాలి. ఈ మధ్యలో పెళ్లి పిల్లని చూడటానికి పెళ్లి పిల్లగాని చూస్తానికి వచ్చారనుకో, ఏం చేస్తాడా పిల్లగాడంటే 15 ఎకరం ఉందా వ్యవసాయం చేస్తాడు అనగానే ముఖమాట పెట్టుడే. నౌకరీ చేస్తాడు అటెండర్ అంటే కూడా పర్వాలేదు. అంటే గట్ల అయిపోయింది రైతు బతుకు. వ్యవసాయం అనగానే అదేదో నామోషిలాగా వ్యవసాయం చేస్తానని చెప్పడానికి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. దాన్ని మొత్తం రివర్స్ చేసి ఏ సాయమే ఫార్మర్ ఇన్ తెలంగాణ అని చెప్పే పరిస్థితి తీసుకురావాలి. నేను తెలంగాణలో ఒక రైతును అని చెప్పే పరిస్థితి రావాలి.